ఆవహించి ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. కరోనా వైరస్ ఒక రకంగా ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల జీవితాలతో కేసీఆర్ ఈరోజు తన నిర్లక్ష్యం వల్ల, అహంకారపూరితమైన వైఖరి వల్ల లక్షల మంది కరోనా బారిన పడుతున్నారు, వేల మంది ఈరోజు దవాఖానలలో చికిత్స పొందాల్సిన పరిస్థితి వచ్చింది, వందల మంది చచ్చిపోతున్నారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కరోనా బాధితులకు వాళ్ళకు వైద్య ఖర్చుల విషయంలో అండగా నిలబడాలనుకున్నది. మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది, మీరు నిర్లక్ష్యంతో ఏవైతే పరీక్షలను తగ్గించిండ్రో తక్షణమే కరోనా పరీక్షలను పెంచాలి, అనుమానితులు అందరికీ కూడా మీరు పరీక్షలు నిర్వహించి వాళ్లకు ఒకవేళ పాజిటివ్ ఉంటే వాళ్లకు ట్రీట్మెంట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు కరోనా ట్రీట్మెంట్ చాలా కాస్ట్లీ అయిపోయింది, కాబట్టి రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసి తద్వారా పేదలకు కరోనా వైద్యాన్ని అందించాల్సిన బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రులు లక్షల రూపాయలు ఈరోజు వసూలు చేస్తున్నారు. ఈ లక్షల రూపాయల వల్ల పేదలు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆస్తులు అమ్ముకొని వాళ్ళకి ఫీజులు కట్టినా కూడా బ్రతకలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రైవేట్ ఆసుపత్రులలో అడ్డగోలుగా వసూలు చేస్తున్న బిల్లులను నియంత్రించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి నియంత్రించడానికి ఒక కమిటీని నియమించాలి. అదేవిధంగా ఆక్సిజన్, వైద్య పరికరాలు, ఇతర పీపీఈ కిట్లు, వైద్య సేవలు అందిస్తున్న వాళ్లకు అవసరమైన మీరు వసతులు ఏర్పాటు చేయడం లేదు కాబట్టి వాటన్నిటిని కూడా తక్షణమే ఏర్పాటు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇన్ని ప్రయత్నాలు చేసినాక కూడా పేదలు ఒకవేళ కరోనా బారిన పడి చనిపోతే ప్రతి పేదవాడికి 10 లక్షల రూపాయల నష్టపరిహారము రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కరోనా బారిన పడి చనిపోయిన వైద్య సిబ్బంది కావచ్చు, పారిశుద్ధ్య సిబ్బంది కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేస్తున్న వాళ్ళు చచ్చిపోతే 50 లక్షల రూపాయల బీమాను వర్తింపజేస్తున్నారు. ఈరోజు కరోనాలో ఫ్రంట్ లైన్ వారియర్స్ కింద జర్నలిస్టు మిత్రులు కూడా ఉన్నారు. కాబట్టి ఒకవేళ కరోనా బారిన పడి ఎవరైనా జర్నలిస్టులు చచ్చిపోతే కూడా వాళ్ళకు కూడా ఈ 50 లక్షల రూపాయల బీమాను అమలు అయ్యే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుంది. ఈ విలయతాండవం చేస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు నిత్యం పర్యవేక్షించాల్సింది వదిలేసి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయి పడుకుంటున్నాడు. ఇది దుర్మార్గమైన చర్య. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 22 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ప్రతి మెడికల్ కాలేజీకి 500 పడకల ఆసుపత్రి ఉంటుంది. అంటే 22 మెడికల్ కాలేజీల యొక్క మొత్తం ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లు, పీజీ డాక్టర్లు అందరినీ తీసుకొని ఆ ప్రైవేట్లో ఉన్న ఆసుపత్రులను అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అక్కడ కరోనా బాధితులకు వైద్యం అందిస్తే పేద ప్రజలందరికీ కూడా ఉచితంగా వైద్యాన్ని అందించడానికి అవకాశం ఉంది. 4 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ధనవంతులు ముందుకు వచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధికి నిధులు ఇచ్చింది కాబట్టి వాటిని పారదర్శకంగా పేదవాళ్ళ వైద్యం చేయడానికి మీరు ఉపయోగించి పేదలను ఆదుకోవాల్సిందిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.